Loni, Surya Narayana Puram Gramaniki Chendina, Yuva Paristhramika Vetta, Penmatsa Subbaraju, Tana Tandri, Satyanarayana Raju, Gnapakartham, 8 Lakshala Rupayalu Vilava Chese, Ambulance Mariyu Gas Cylinderlanu, Maji Sasana Sabhyulu, Muppidi Venkateshwararavu, Campu Karyalayamlo, Ayana Chetula Meeduga Prarambhinchar. Ee Sandarbhanga Muppidi Venkateshwararavu Matladutu, Telugudesam Party Nirantaram, Pedala Kosam Shramistundani, Anarogyamto Unna Nirupedalaku Ambulance Ento Upayogapadutundani Telipaaru. Palu Seva Karyakramalalo Viriviga Palgone Subbaraju Abhinandanulani Annaru. ఈ సందర్భంగా సుబ్బరాజును పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు. ఆపదలో ఉన్నవారు 9059115108 9059449108 ఈ నెంబర్లు సంప్రదించవలసిందిగా తెలిపారు. దీంతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఫస్ట్ వేల్ ఉన్న టైంలో కూరగాయలు కానీ నిత్యవసర సరుకులు లాక్డౌన్ టౌన్లో పేద ప్రజలందరికీ కూడా ఇవాళందరూ కూడా ఇచ్చి ఆదుకున్న పరిస్థితి ఉంది. ఈ సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కానీ లోకల్ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులే కాదు ద్వారా అయితేనేమి ఆక్సిజన్ సరఫరా చేయడం కానీ అదేవిధంగా మెడికల్ కిట్లు ఇవ్వడం కానీ ఎట్లాగా గతంలో కూడా చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇట్లా ఒక అంబులెన్స్ లాంటివి కూడా పెట్టి తిప్పాలని చెప్పిన ఒక ఆలోచనతో తీసుకుని మేము అంబులెన్స్ పెట్టాలని చెప్పిన ఒక ఆలోచన చేస్తాం. అందులో భాగంగా గోపాలపురం నియోజకవర్గంలో ఇప్పటికే నల్లజర్ల మండలంలో ఒక అంబులెన్స్ తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు దేవరపల్లికి గోపాలపురానికి కలిసి కూడా ఈ అంబులెన్స్ తిప్పాలని చెప్పిన ఆలోచనతో ప్రయత్నం చేసినప్పుడు పెన్మల సుబ్బరాజు గారు వారు ముందుకొచ్చి మా యొక్క సహకారం అందిస్తానని చెప్పని ఆయన ముందుకొచ్చి నిజంగా అంబులెన్స్ని ఇట్లా పార్టీ తరఫున తిప్పడం వచ్చిన ప్రత్యేకంగా సుబ్బరాజు గారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పేదల పక్షాన ఏదేవిధంగా బడుగు బలహీన వర్గాల పక్షాన ఏ విధంగా అయితే మొదటి నుంచి పనిచేస్తుందో ఇదే విధంగా వీళ్ళ కోవిడ్ బారిన పడినటువంటి ప్రజలు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి కానీ అత్యవసర అవసరం కావాల్సిన ఎవరికైనా సరే ఖచ్చితంగా ఇంకా అంబులెన్స్ పార్టీలకు అతీతంగా పేద ప్రజలకి అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజుని ఈ అంబులెన్స్ అనేటువంటి అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. అంబులెన్స్తో పాటు ఆక్సిజన్ కూడా ఎవరైతే కోవిడ్ బారిన పడిన వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో ఇంట్లో ఉండి ఐసోలేషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆక్సిజన్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆక్సిజన్ కూడా మేము ఉచితంగా కూడా ఇస్తాం. అంతేకాకుండా కోవిడ్ బారిన పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెడికల్గా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి మందులు కూడా కొనుక్కునేటువంటి పేదవారు ఎవరుంటే వాళ్ళకి మెడికల్ కిట్లు కూడా ఇవ్వడం కోసం ఎన్టీ రామారావు గారి జయంతిని మేము స్టార్ట్ చేయడం జరిగింది. మెడికల్ కిట్టు ఇవన్నీ కూడా ఇస్తాం. ఆల్రెడీ మేము అంబులెన్స్ మీద రెండు నెంబర్లు కూడా సూచించాం. ఆ రెండు నెంబర్లు కూడా డ్రైవర్ దగ్గర ఒకటి మా ఆఫీస్లో ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర ఒకటి ఉంటుంది. ఆ రెండు నెంబర్లకి ఎవరికి అంబులెన్స్ కానీ ఆక్సిజన్ కానీ మెడికల్ కిట్ కానీ కావాల్సి వచ్చినట్లు ఫోన్ చేసినట్లయితే వాళ్ళు కోవిడ్ బారులు ఉన్నటువంటి వాళ్ళు అయితే కనుక ఆ యొక్క రిపోర్ట్లో కానీ పెడితే మందులకు కానీ ఆక్సిజన్ కానీ కావాలంటే కనుక ఆ రిపోర్ట్లో పెట్టినప్పుడు వాళ్ళకి ఇస్తాం. కోవిడ్ వాళ్ళే కాకుండా ఇతరులు కూడా ఎమర్జెన్సీ ఎవరికి కావాల్సి వచ్చినా సరే అంబులెన్స్ వాళ్ళకు కూడా పంపించడం కోసం తెలుగుదేశం పార్టీ ముందుంది. దీనికి ఇవాళ ఈ రెండు మండలాల్లో ఉన్నటువంటి సుబ్బరాజు గారు పక్కనే ఈ యొక్క వెహికల్ని మనకి పార్టీ పరంగా కూడా చెప్పడం కోసం ఆయన చెప్పడం ప్రత్యేకంగా ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెండు మండలాల్లో కూడా నాయకులు అనేక మంది కార్యకర్తలు కూడా వారు వంతు సహకారం కూడా ఇది ఎవరి ద్వారా కూడా చేసినటువంటి ప్రతి అందరూ లీడర్స్ కానీ బయట ఉన్న వ్యక్తులు కానీ తలా కొంత ఆర్థిక సహకారంతో అందిస్తున్న పరిస్థితితోటి ఇవాళ మేము ఇట్లు నిర్వహించడం జరుగుతుంది.